గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు చదువుతున్న పేద విద్యార్థులకు సుమారు 25 మందికి మదిపాలెం గ్రామస్తులు హిట్లపురం మీరావలి జ్ఞాపకార్థం వారి కుమారులు సైద బుజ్జి భాష వారి ఆర్థిక సహకారాలతో మరియు నాలం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ శ్రీనివాసరావు చేతుల మీదుగా 25 మందికి స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది విద్యార్థులకు మాత్రమే అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో వివిధ స్కూళ్లలోని విద్యార్థులకు వారి చదువుల కొరకు మరియు ఆటల పోటీల్లో వారు రాణించడం కొరకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వారికి తగినంత సాయం చేస్తామని, రానున్న రోజుల్లో ప్రతి స్కూల్కి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని, పేద విద్యార్థుల కొరకు వారి కోసం తాము సైతం ముందుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పి రఘునాథరెడ్డి మరియు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు కె పాండునాయక్, వాలేపు శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్లాంకిన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్, మా పిల్లలకి పేదవాడు స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వాలని సార్ అనుకున్నది ఎంతో శాస్త్రంతో మన స్కూల్కి వచ్చి చూసుకోవాలి, కన్సల్ట్ అయ్యి చేయాలని. ఏదైనా మీ దృష్టికి మా సమస్య వస్తే తీసుకొస్తాం, స్పష్టం చేసుకొస్తాం సార్. మీరు కూడా మా సమస్యను అర్థం చేసుకొని మాకు మంచి చేస్తారని, మా పిల్లలకు మంచి చేస్తారని కోరుకుంటుంది సార్. అతిథులు మరియు పరోక్ష ప్రత్యక్ష దాత, పరోక్ష ప్రత్యక్ష దాత పైగా బుజ్జి భాష అనేటువంటి వాళ్ళు వాళ్ళు చూడండి, వాళ్ళు ఫీల్లే రాకుండా ఎవరైతే మీ ద్వారా ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళకి సహాయం స్కూల్ ప్రిన్సిపాల్ గారు మీకు చదువు చెప్పే మాస్టర్లు టీడీ గారు దొరకడం మీ అదృష్టం. ఈ మీరు వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని మీరు ఉన్నత చదువులకు వెళ్ళి స్కూల్ గేమ్స్లో కూడా మంచి స్థాయికి చేరి అభివృద్ధి చెందితే అంతకంటే సంతోషించే వాళ్ళు మీ ప్రిన్సిపాల్ గారు, మీకంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అటువంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం. మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువు చదువుకొని స్పోర్ట్స్లో కూడా ఏంటి అదే కార్పొరేట్ స్కూల్స్ పోతే మీకు స్పోర్ట్స్ ఉండవు. మన విస్తారు చదువుకోవాలి, కష్టపడాలంటే శ్రీనివాసరావు గారి ద్వారా మనకి అందినటువంటి బహుమతి అనుకోవచ్చు, లేకపోతే మనకి ఇది ఒక వరం అనుకోవచ్చు, లేకపోతే శ్రీనివాసరావు ప్లస్ మీరావలి వాళ్ళ కుమారులు మనకు దొరకడం దృష్టి భాష దీన్ని మనకు దొరకడం దృష్టిగా భావించి విద్యార్థుల తరఫున మరి ఉపాధ్యాయుల తరఫున వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందులో ఈరోజు ఒక మంచి రోజు, ఎందుకంటే మన పూలే గారు పొరుగు బలహీన వర్గాలకు ఒక మంచి ఉద్దేశంతో సార్ ఎందుకంటే ఇలా చెప్పారు కమిటీ విధంగా సార్కి ఎలాంటి ఏం లేదు, దాంట్లో వాళ్ళు ఆయన రావడం మంచి రోజుగా మనం పరిగణిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.